खम्मम मुनिसिपालिटी 23वा डिविजन परिधिलोनी मुस्तफा नगर खबरस्तान पनुलनु कॉर्पोरेटर शेख महबूल परिशीलिंचारु। ఈ నెల 18వ తేదీన శబే బరత్ పండగ సందర్భంగా ఖబరస్థాన్ ను డిఆర్ఎఫ్ బృందంతో శుభ్రం చేయించారు। ఈ సందర్భంగా కార్పొరేటర్ షేక్ మక్బూల్ మాట్లాడుతూ శబే బరత్ పండగ రోజు వచ్చే సంవత్సర కాలానికి మానవ మనుగడకు సంబంధించిన అన్ని విషయాలు అల్లా అంటే భగవంతుడు మానవుడి యొక్క ఆయుష్ మరియు అతని హిసాబ్ కితాబు రాస్తాడు। అందుకే మనం అందరం మంచి పనులు చేస్తూ దాన ధర్మాలు చేయాలి, మంచి మార్గంలో నడవాలి, పెద్దల పట్ల మంచిగా మెలగాలని అన్నారు। ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు షేక్ ఇస్మాయిల్, షేక్ ఇబ్రహీం, షేక్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు కమ్మం పట్టణంలో ఉన్నటువంటి కమ్మం నగరంలో ఉన్నటువంటి ముస్తఫా నగర్ 23వ డివిజన్ లో మస్జిద్ కమిటీ వారు ఇబ్రహీం గారు, ఇసాక్ గారు, అమ్మ మున్సిపల్ కార్పొరేటర్ అయినటువంటి మక్బూల్ నాకు ఖబరస్థాన్లో కొద్దిగా శుభ్రం చేయించాలని అడగడం జరిగింది। ఎందుకంటే రాబోయేటువంటి 18వ తారీఖు రోజు ఈ నెల 18న పెద్దల పండగ అనే పేరుతో గాని అదే విధంగా రాబోయే రేవులో మనిషి యొక్క సగటు జీవితం ఏంటి, అదే ఫైనాన్షియల్ ఇయర్ లాగా మార్చి ఎట్లయితే ఆర్థిక వ్యవస్థకి ప్రభుత్వాలకు ఎట్లయితే ఉంటుందో మనిషికి కూడా ఈ యొక్క 18వ తారీఖు అనేది భగవంతుడు వాళ్ళ యొక్క జీవితాన్ని ఆర్థికంగానండి మానసికంగానండి ఆనందాన్ని ఇచ్చేటువంటి మొత్తం ఇయర్ క్యాలెండర్ రాసేటువంటి రోజు ఈ నెల 18వ తారీఖు రోజు శబే బరాత్ అని దాని నామకరణం ఉన్నది। ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఆ రోజు మసీదులకు వెళ్ళి అదేవిధంగా ఖబరస్థానాలకు వెళ్ళి వాళ్ళ యొక్క పెద్దల్ని పూలు జల్లి అదేవిధంగా దీవించమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు। దాన్ని పురస్కరించుకొని ఖబరస్థానంలో పేరుకుపోయినటువంటి చెత్తని పరిష్కరించాలని చెప్పేసి అడగంగని తడువుగా మన అసిస్టెంట్ కమిషనర్ గారు డిఆర్ఎఫ్ బృందాన్ని పంపించి గత 2 రోజుల నుంచి ఈ ఖబరస్థాన్ని శుభ్రం చేయడం అనేది జరుగుతుంది। కాబట్టి ఈ శుభ్రం చేసిన డిఆర్ఎఫ్ బృందానికి, మున్సిపాలిటీకి అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ముస్లిం సోదరులందరూ కూడా ఈ నెల జరిగేటువంటి పవిత్రమైనటువంటి శబే బరాత్ని మనుషులు మానవ మనగడ కోసం మంచి హృదయంతో సుఖ సంతోషాలతో ఈర్ష్యా ద్వేషాలు లేకుండా మానవ మనగడ కోసం భగవంతుని ప్రార్థించాలని చెప్పేసి భగవంతుడు కూడా మన యొక్క జీవితాన్ని మంచిగా సుఖ సమయంగా సుఖంగా ఈ సంవత్సర కాలం వచ్చే సంవత్సరం వరకు కూడా మానవుడు ప్రశాంతంగా ఉండేటట్టు అదే విధంగా కోరుకోవాలని చెప్పేసి మనం కూడా మానవ జీవితంలో మంచి అలవాట్లు మంచిగా జీవించాలని చెడు అలవాట్లు పక్కకు పెట్టుకోవాలని చెప్పేసి మనం కూడా మానవుల్ని అభ్యర్థించాలి, మానవుడు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ పవిత్రమైనటువంటి శబే బరాత్ పండగని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బంది